అస్త్రం ప్రేక్షకులకు నమస్కారం హెరిటేజ్ లో ఏం జరిగింది ఊరంతా ఒకదారి ఉలిపి కట్టదు ఒకదారి అంటే ఊరిలోని జనులందరూ ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటే ఒక్కడు మాత్రం నాకు ఈ పద్ధతొద్దు నేను వేరే దారిన పోతా అనే వాళ్ళని చూసి ఈ సామెత వాడుతుంటారు ఇది అచ్చంగా తెలుగు పచ్చ పత్రికగా వెలుగొందుతున్న ఆంధ్రజ్యోతికి అన్వయించవచ్చు అధికారంలో ఉన్న స్వామి భక్తి ప్రచారంలో ఉన్న ఈ పత్రికకు జనం ఏమనుకుంటారో అన్న విషయంపై కానీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతావేమో అన్న భయం కాని ఉండదు తాను నమ్మిన వారికి హాని చేసి లేదా వారిపై ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం ఆ వార్తను విస్మరించడం జరుగుతున్న తంతే అది ఆ పత్రిక యాజమాన్యం అనుసరించే విధానాన్ని బట్టి ఉంటుంది ఒక నిజాన్ని అబద్ధంగా మార్చడం తాను నమ్మిన అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నాన్ని ప్రజలు హర్షించరు మే ఇరవై ఐదవ తేదీ వచ్చిన వార్త విషయంలో ఇదే జరిగింది స్వయానా సీఎం చంద్రబాబు కుటుంబం నడిపే హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన విషయంలో ఈ పత్రిక వ్యవహరించిన తీరు నవ్విపోదురుగాక నాకేతి సిగ్గు అన్న చందంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు అసలు ఏం జరిగింది చంద్రబాబు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ లాభ నష్టాలపై ఒక నివేదికను అందించింది దీని ప్రకారం మార్చి త్రైమాసికం స్టాండ్ లోన్ ఫలితాల్లో హెరిటేజ్ ఫుడ్స్ నిరాశపరిచింది అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం తొంభై ఒక్క శాతం తగ్గి ఇరవై కోట్ల రూపాయలు నమోదు చేసింది టర్నోవర్ ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల నుంచి ఆరు వందల ఏడు కోట్ల రూపాయలకొచ్చి చేరింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నికర లాభం రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల నుంచి అరవై కోట్ల రూపాయలకు తగ్గిపోయింది టర్నోవర్ రెండు వేల నూట ఇరవై రెండు కోట్ల రూపాయల నుంచి రెండు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలకు వృద్ధి చెందింది ఐదు రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రెండు రూపాయల డివిడెండ్ చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది ఇది జరిగింది దీన్ని సాక్షి ఈనాడు యథావిధంగా ప్రచురించాయి కానీ ఆంధ్రజ్యోతి మాత్రం తాను నమ్మే బాస్ కంపెనీలో నష్టాలా అంటూ ఈ రెండు పత్రికలకు విరుద్ధమైన కథనాన్ని వండి వార్చింది లాభాలు తగ్గి నష్టం వచ్చింది అన్న విషయాన్ని ఇందుకు విరుద్ధంగా లాభాలు వస్తున్నట్లుగా సృష్టించింది హెరిటేజ్ ఫుడ్స్ రాబడి ఐదు వందల అరవై రెండు కోట్లని ఒక్కో షేర్కు నలభై శాతం డివిడెండ్ అంటూ బూస్టింగ్ ఇచ్చింది నికర లాభం తగ్గిపోయిందని స్వయంగా ఆ కంపెనీయే ప్రకటిస్తే అది ప్రకటించడానికి కూడా ఆంధ్రజ్యోతికి పార్టీ గుర్తు రావడం విచిత్రం నష్టం కన్నా విషయానికి లాభం అనే విరుద్ధమైన కథనాన్ని ప్రచురించడానికి ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి ఆంధ్రజ్యోతి పడ్డ తాపత్రయం ఇందులో కనిపిస్తుంది లాభ నష్టాల మాట అటుంచి అవినీతి మాట ఏమిటి లాభ నష్టాల తరువాత హెరిటేజ్లో చోటు చేసుకున్న అవినీతిపై ఏ పత్రిక నోరు తెరవడం లేదు ఇటీవల చెన్నైలో సైతం హెరిటేజ్ తాలూకా పాల ఉత్పత్తులపై దుమారం రేగింది తెలంగాణలో సైతం హెరిటేజ్ ఉత్పత్తులపై వివాదం చెలరేగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులోని హెరిటేజ్ డైరెక్టర్గా ఉన్న ఎస్ఎస్ డాగా అనే వ్యక్తికి లబ్ది చేకూరేలా నాటి ముఖ్యమంత్రి కార్యాలయం సాయం అందించిందని పంతొమ్మిది వందల తొంభై ఏడు జులై ఇరవై మూడున ఏపీ శాసనసభలో పెద్ద దుమారం చెలరేగింది నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ విషయంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు నిజాం ల్యాండ్ను ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ క్రయ విక్రయాలు చేయకూడదు అయితే వీటిని వైలేట్ చేసి ఓ వ్యక్తి ద్వారా హెరిటేజ్లో డైరెక్టర్గా ఉన్న ఎస్ఎస్ డాగా అనే వ్యక్తి ఆ భూమిని ఏడు ఫ్లాట్లుగా విభజించి తన పిల్లల పేరు మీద రిజిస్టర్ చేయించారు దీనికి నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారి సహకరించారని నాటి సభలో కాంగ్రెస్ నేతల ఆరోపణ దాదాపు రెండు కోట్ల ఎనభై మూడు లక్షల విలువైన ఆ భూమిని కేవలం నలభై ఆరు లక్షలకే అండర్ వాల్యూ చూపించి కట్టబెట్టారని ప్రతిపక్షాలు నాటి చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి దీనిపై హౌస్ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి కూడా రాష్ట్ర విభజన అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే వేలాది ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి అనంతరం రాజధానిని ప్రకటించారు అంతకుముందు రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెరవెనుక ఆయన తనయుడు లోకేష్ మంత్రి కాకముందే ప్రభుత్వంలో నిర్ణయాలను శాసించే విధంగా వ్యవహరించేవారని అప్పట్లోనే ఆరోపణలు వినిపించేవి ముఖ్యమంత్రి తనయుడిగా హెరిటేజ్ సంస్థ డైరెక్టర్గా లోకేష్ క్విట్ ప్రోకో ఎలా చేసేవారంటే పక్కా ప్రణాళికాబద్ధంగా ఎక్కడా అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు విశాఖ జిల్లాలో అరవై ఒక్క లక్షల రూపాయలకే నూట పదమూడు వేల నలభై ఏడు ఎకరాల భూమి కేటాయింపులోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది హెరిటేజ్ లాభ నష్టాల మాట పక్కన పెట్టి అవినీతిపై విచారణ జరిపితే సీఎం ఆయన కుమారుడు జరిపిన పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది పత్రికలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో వ్యవహరిస్తేనే నిజాలు బయటకొస్తాయి కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా భవిష్యత్తులోనైనా ఆ పరిస్థితిని ఆశించవచ్చా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి